హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆదిత్య స్టైల్స్ ఇది వచ్చేసి లెమన్ రైస్ అన్నమాట లెమన్ రైస్ని ఏ విధంగా చేసుకుందామో సింపుల్గా వితిన్ టెన్ మినిట్స్లో నేను చెప్పిస్తాను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ వచ్చేసి మరీ తక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం కొద్దిగా పల్లీలు వేసేసుకొని పల్లీలు వేసాక పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఒక ఒక టూ మెంబెర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ పల్లె ఫోర్ పచ్చిమిర్చి సిక్స్ అలా తీసుకున్నానండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు జీలకర్ర అదొక టేబుల్ స్పూన్ ఇదొక టేబుల్ స్పూన్ మిక్స్ చేసి వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు ఇది వచ్చేసి శనగపప్పు అన్నమాట పులిహేరలో మనకి శనగపప్పు ఉంటే బాగుంటుంది కదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్లో అలా ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి వేయాలి ఇప్పుడు కచ్చపచ్చ పచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసానండి ఓకే ఇప్పుడు ఒకసారి మిరియాలండి అది కదా అసలు రుచి మిరియాలు వేసుకుంటేనే పులిహోర లెమన్ రైస్ ఏదైనా టేస్ట్ బాగుంటుంది సో నేను కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేస్తాను ఇప్పుడు ఒకసారి మంచిగా కలియబెట్టుకుందామండి మనం ఒక రెండు నిమ్మకాయలని మంచిగా జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలండి నేను చేసి పక్కన పెట్టుకున్నాను నేను వచ్చేసి ఒక నిమ్మకాయని మళ్ళీ ఇంకొక హాఫ్ అంటే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను సో సరిపోయింది అది కొంచెం అలా మగ్గనివ్వాలి రసం వేసాక అలా ఉడికినట్టు అవుతే అవన్నీ టేస్ట్ బాగా కుదురుద్దన్నమాట ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసేయాలి సాల్ట్ ఇలా లాస్ట్లో వేస్తేనే బాగుంటుందండి రైస్ వేసే కంటే ఒక టెన్ మినిట్స్ ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు అనుకోండి ఓకే వేసేసాం కదా ఇప్పుడు రైస్ మొత్తం అందులోకి యాడ్ చేయాలండి మనం ముందుగానే విప్పి పెట్టుకోవాలండి రైస్ని గుల్ల గుల్లగా మంచిగా అంటే మిగిలిపోయిన అన్నం ఉన్నప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్కి ఇలా చేసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది రైస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కంప్లీట్ అయిపోయిందండి మన లెమన్ రైస్ అండ్ నిమ్మకాయ పులిహెర అన్నమాట ఇది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఆదిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరి మరొక వీడియోతో మేముందు ఆదిత్య స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్